नमस्कार आरबीके चैनल की स्वागत अभ्युदय परचे कार्यक्रम की तूर्प गोदावरी जिला चागल्लू मंडलम कलवलपल्ली ग्रामानिकि चेंदिन श्री मुल्लपूडी मुरलीकृष्ण गारु मन आरबीके स्टूडियोकि वच्चि उन्नारु। मुंदुगा आरबीके स्टूडियो मरियु चैनल नुंडि नमस्कारालु। नमस्कारं अंडि। वीरु गत 4 संवत्सराल नुंडि शेर नेट्लो मिरियालनु सागु चेस्तू मेलैन अधिक दिगुबडिलु तीसुकुंटू तोटि रैतुलकु आदर्शंगा निलुस्तू उन्नारु। इप्पुडु शेर नेट्लो मिरियालनु ए विधंगा सागु चेसुकोवालि पाटिंचवलसिन जाग्रत्तल गुरिंचि मन आरबीके चैनल द्वारा पंचुकुंटारु। సాధారణంగా మిరియాలు అంటే మన వైపందరూ కొబ్బరికి గాని ఆయిల్ పామ్కి గాని ఆర్కనట్కి గాని పాకిస్తూ ఉంటారండి, షేడ్ నెట్ లో పండించాలన్న ఆలోచన ఎలా వచ్చిందండి? ఇంటెన్సివ్ కల్టివేషన్ లో ఆ పద్ధతిలో వెళ్ళినప్పుడు ఈ రకంగా కొబ్బరిలో గాని ఆర్కనట్ లో గాని లేకపోతే సిల్వర్ ఓక్ ట్రీస్ మీద పెంచాలని పెంచుతున్నారండి. ఇప్పుడు ఆల్రెడీ దాని మీద అధిక దిగుబడులు ఇంటెన్సివ్ గా చేయలేకపోతున్నారు. ఇంటెన్సివ్ అంటే మన ఇండియా వైడ్ యావరేజ్ 400 నుంచి 500 కేజీలు ఎకరానికి వస్తున్నాయండి దిగుబడి. దిగుబడి ఇంటెన్సివ్ గా చేస్తే 2 టన్నుల నుంచి 3 టన్నుల దిగుబడి వియత్నాం ఆల్రెడీ సాధించారండి వాళ్ళు. వాళ్ళు ఇంకా ఇంప్రూవ్మెంట్ కి వెళ్తున్నారు, కానీ ఈ రకంగా దిగుబడి సాధిస్తే మనకి బెటర్ అనే ప్లాన్ లో అందులో మాంది నాన్ ట్రెడిషనల్ ఏరియా అంటే చింతపల్లి అయితే ఫారెస్ట్ ల్యాండ్ లో వాళ్ళు ట్రైబ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉపయోగం. మాది ప్లెయిన్ ల్యాండ్ ట్రైబ్స్ ఉంటారు కాబట్టి హార్వెస్ట్ చేయాలంటే ప్రాబ్లం ఉంటుంది అని చేత ఈ రకంగా వియత్నాం టైప్ మోడల్ కి వెళ్ళామండి. వియత్నాం మోడల్ పూర్తి వివరాల గురించి ఒకసారి వివరించండి. వియత్నాం మోడల్ అన్నది వుడ్ పిల్లర్స్ అంటే రబ్బర్ చెట్లు పిల్లర్స్ మీద సిమెంట్ పిల్లర్స్ మీద గ్రో చేస్తున్నారండి. మనం 14 అడుగులు 15 అడుగుల దాకా మనం గ్రో చేయొచ్చండి. అంటే మనకి విండ్ ఎక్కువ, మెయిన్ విండ్ ఎక్కువ కాబట్టి దాని మీద షేడ్ నెట్ వేయాలంటే షేడ్ నెట్ ఆకదు కాబట్టి ఈ రకంగా ఈ హైట్ లో పెట్టుకుని మేము చేస్తున్నామండి. వాళ్ళము వియత్నాం మోడల్ దగ్గర 18 అడుగుల దాకా పెడుతున్నారు. 18 అడుగులు వాళ్ళకి విండ్ తక్కువ కాబట్టి ఆ రకంగా కొంత ఏరియాలో వియత్నాం మోడల్ షేడ్ నెట్ వేయట్లేదు, ఓపెన్ లోనే ఫాగర్స్ పెట్టి కల్టివేట్ చేస్తున్నారండి. మిరియాలు మీరు ఏ రకాలు సాగు చేస్తున్నారండి? 9 రకాల వెరైటీలు వాళ్ళ ఐఏఎస్ఆర్ వాళ్ళు మాకు ఇచ్చారండి. 2 ఏమో ప్రైవేట్ రకాలు కూడా ఇచ్చారండి. 9 రకాలు వాళ్ళ సొంతంగా డెవలప్ చేసినాయి కాబట్టి ఏ రకం బాగుందో మీరే చూసుకుని మీ లోకల్లో మీరే ఇచ్చుకోండి అన్నారు. మొత్తం 9 రకాలు ఇచ్చారండి. దాంట్లో తేవము, శ్రీకర, శుభకర, పంచమి, పౌర్ణమి, విజయ, విజయ శక్తి, మలబార్ ఎక్సెల్ ఆ రకాలన్నీ ఇచ్చారండి. ఇదే ప్రిఫరెన్స్ ఏది మీకు ప్రిఫరెన్స్ ఉంటుందో చూసుకోమన్నారు. ప్రిఫరెన్స్ అంటే మాకు మాకు ఆర్థో టాప్ మొక్కే కావాలి, రన్నర్ షోటర్ వద్దు అన్నామండి. పేపర్లో 3 రకాలు వస్తాయండి. ఈ రకాల్లో తేవము, శ్రీకర, శుభకర అన్న వెరైటీలు 3 వెరైటీలు బెస్ట్ వెరైటీలు అండి. తర్వాత పంచమి, పౌర్ణమి కూడా నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ వెరైటీలు అండి. మిరియాలు సాధారణంగా ఎన్ని రకాలు ఉంటాయండి? ఏ విధంగా పండించుకోవటము బాగుంటుందంటారు? మిరియాల మొక్క 3 రకాలుగా ఉంటుందండి. ఒకటి రన్నర్ షోటర్ అండి, అంటే గ్రౌండ్ మీద పాకేది రన్నర్ షోటర్ అండి. రన్నర్ షోటర్ని కట్ చేసి లేకపోతేనేమో సర్పంటైన్ మెథడ్లో వాళ్ళు డెవలప్ చేశారు. సర్పంటైన్ మెథడ్ అంటే ప్రతి నోటికి రూటింగ్ వస్తుంది కాబట్టి ఆ రకంగా ప్లాంటేషన్ ఇండియా వైడ్ మన ఈ రకంగానే వెళ్తున్నారండి రన్నర్ షోటరే. తర్వాత ఐఏఎస్ఆర్ డెవలప్ చేసింది ఏంటంటే వాడు టాప్ షూట్ మెటీరియల్ అన్నది డెవలప్ చేశారండి. వాళ్ళు అర్ధో టాప్ అడిగే వాళ్ళని అడిగితే అర్ధో టాప్ ఇచ్చారు, 1800 ఇచ్చారు. మేము అర్ధో టాప్ వేసామండి. అర్ధో టాప్ అన్నది వేసిన నుంచి మొక్క 1 ఇయర్లో మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోద్దండి. అదే రన్నర్ షోటర్ 3.5 ఇయర్స్ పడుద్దండి, అది ఈల్డింగ్ వస్తుంది. రన్నర్ షోటర్ అయితేనేమో చెట్టుకి 4 అడుగుల నుంచి 6 అడుగుల వరకు హైట్లో ఏది కాయదు నేల మీద నుంచి అక్కడి నుంచి కాస్తుందండి. అదైనా పొడుగ్గా వెళ్ళటం మూలంగా అంత బ్రాంచెస్ రావు కాబట్టి మనకి ఈల్డింగ్ తగ్గుతుంది. తర్వాత నెక్స్ట్ బుష్ పెప్పర్, లేటర్లో లేత కొమ్మల నుంచి లేటర్ షూట్ నుంచి తీసుకుంటాం కాబట్టి బుష్ పెప్పర్ అవుద్ది. బుష్ పెప్పర్ మాత్రం 1 మంత్లోనే ఈల్డింగ్ స్టార్ట్ అవుద్దండి. ఈల్డింగ్ స్టార్ట్ అంటే కొత్త ఆకు వస్తుంది, కొత్త ఆకు వస్తే కొత్త స్పైక్ వస్తుంది, కొత్త స్పైక్ అలాగే పెరుగుద్ది కాబట్టి 2 అడుగులు 2.5 అడుగులున్నర పెరుగుద్ది. ఇది కుండీల్లో వేసుకోవచ్చు, మామూలుగా ఒక్కలు వాటిలో అంతర పంట కింద పెట్టుకోవచ్చు. బుష్ నుంచి ఏమో 1.5 నుంచి 2 కేజీల వరకు ఆదాయం పొందొచ్చండి సంవత్సరానికండి. ఆర్థో టాప్ నుంచి అయితేనేమో 1 మీటర్కి 1 కేజీ డ్రై బీన్ వస్తుంది అండి. అదే రన్నర్ షోటర్ నుంచి 3 మీటర్లు 3.5 మీటర్లు అయితేనే కానీ 1 కేజీ రాదండి. ఈ రకంగా ప్లాంటింగ్ మెటీరియల్ లో డిఫరెన్స్ అండి. ఆర్థో టాప్ విధానంలో ఒక పిల్లర్ కి గాని ఎన్ని మొక్కలు నాటుకుంటూ మీరు సాగు చేస్తున్నారు? ఒక పిల్లర్ కి 4 మొక్కలండి.
మిరియాల నాటుకోవడానికి అనుకూలమైన సమయం ఏదంటారు? జూలై నుంచి డిసెంబర్ వరకు పర్వాలేదండి. అంటే మన షేడ్ నెట్ కండిషన్ లో పెడతాం కాబట్టి ఇబ్బంది లేదండి. మిరియాల్లో ఏమైనా పురుగులు తెగుల సమస్యలు ఉంటాయా అండి? మీరు దాన్ని ఏ విధంగా నివారిస్తారు? పురుగులు అన్నది ఇప్పటి వరకు మాకు ఏ రకమైన పురుగులు తెగుళ్ళు ఏది లేదండి. ఓవర్ ఇరిగేషన్ అవుతుంది. ఓవర్ ఇరిగేషన్ అవటం మూలంగా రూట్ రాట్ వస్తుంది. దానికి రూట్ రాట్ వచ్చిన దానికి అదే మొక్క రూట్ రాట్ వల్ల చనిపోతుందండి. రూట్ రాట్ ఇది కాదు, రూట్ రాట్ వస్తుంది దానికి ఏంటి రెమెడీ అన్న దాని గురించి ఒక ఆలోచన చేస్తే ఆ రెమెడీకి గ్రాఫ్టెడ్ వేసుకుంటే బెటరు అన్నది మేము అనుకున్నాం. గ్రాఫ్టెడ్ అంటే కిప్లే వెరైటీ మీద, అంటే మలేషియన్ వెరైటీ కిప్లే వెరైటీ, ఆ కిప్లేకి గ్రాఫ్టింగ్ ఆర్థోటాపే గ్రాఫ్టింగ్ చేసామండి. గ్రాఫ్టింగ్ చేస్తే సక్సెస్ అయింది. సక్సెస్ అయింది అదే ప్లాంటింగ్ పెట్టుకుంటే మనకి రూట్ రాటు రాదు, పైటోప్తర రాదు, ఏది రాదు కాబట్టి మనకి ఈల్డింగ్లో డిఫరెన్స్ లేదు, ప్రమాణంగా ఉందండి. అది సైజు కూడా మనకి 5.5 నుంచి 6.5 ఎంఎం వస్తుందండి. అది గింజ బోల్డ్ సైజు అంటే మనకి మీడియం సైజు. మీడియం సైజు రావటం మూలంగా మనకి హ్యాపీ అండి. దాని పంజెన్సీ కూడా బాగా హైగా ఉంటుంది. ఎకరాకి షేడ్ నెట్లో మిరియాల పంటకి ఎంత దిగుబడి వస్తుందండి? మేము లాస్ట్ ఇయర్ అయితే రెండు క్రాప్లకి, అంటే మనకి రెండు క్రాప్లు వస్తున్నాయి ఈల్డింగ్ అండి. మామూలుగా అయితే మేము జనవరి ఫిబ్రవరిలో అందరికి కామన్ సీజన్ అండి ఇండియా వైడ్. అలా కాకుండా మనకి జనవరి ఫిబ్రవరి వస్తుంది, తర్వాత ఆగస్టు రెండో క్రాప్ వస్తుంది. రెండు క్రాప్లకి కలిపి మేము వేసింది 60 సెంట్లు అండి. ఇప్పుడు ప్రజెంట్ వేసింది 60 సెంట్లకి 6 టన్ వచ్చిందండి. మిరియాలు మీరు మార్కెటింగ్ ఎలా చేస్తున్నారండి? మాకు నిడదోలు వరకు సరిపోద్ది. నిడదోలు మార్కెట్ అండి, మేము కేజీ 600 రూపాయలు చొప్పున మార్కెట్ చేస్తున్నాం అండి. షేడ్ నెట్ ద్వారా మిరియాలు సాగు చేసుకోవాలంటే ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందండి? మనకి ఎంత ఆదాయం ఉంటుందండి? అంటే ప్రజెంట్ మేమంటే ఆర్థోటాప్ను బుష్ పెప్పర్ మీకు చేస్తున్నాం అండి. చేస్తాం మూలంగా ఎక్కువ ప్రూన్ చేస్తున్నాం. ఎక్కువ ప్రూన్ చేస్తుంటే ప్రూన్ చేసి రైతులకు అందరికి సప్లై ఇస్తున్నాం. అయినా కానీ దిగుబడి మాత్రం 6 టన్ వచ్చింది. మనకి ఖర్చు ఏమో 10 లక్షల వరకు ఖర్చు అయింది. కానీ ఖర్చు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనకి ఇన్నోవేషన్ స్కీమ్లో ఇచ్చారు, 50% స్కీమ్లో ఇచ్చారండి. రిమైనింగ్ 50% మనం బేర్ చేసుకున్నాం. మొక్కలకి ఇన్కమ్ వస్తుంది, మిరియాలకి వస్తున్నాయండి. ఈ రకంగా ఆదాయంలో థర్డ్ ఇయర్లో బ్రేక్ ఈవెన్ వచ్చేస్తామండి. షేడ్ నెట్లో మిరియాల పంట సాగు గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.